పోటీ చేశాడు మన సొంత వ్యక్తి, ఈయన ఎలాగైనా గెలిపారు. ఈయన గెలిస్తేనే మనకి పథకాలు వస్తాయి, మంచి పనులు వస్తాయి, మన వ్యక్తిగత అవసరాలు తీరుతాయనేది మాత్రం గతంలో చేశారు, ఇప్పుడు చేస్తారు. పేరు పేరున ధన్యవాదాలు. మనకు మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 11 నెలలు పాలన కంప్లీట్ చేసి మళ్ళా ఎలక్షన్ లేకి రెడీ అవుతున్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించారు, జగన్మోహన్ రెడ్డిని మనం ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టకపోతే నెక్స్ట్ ఎలక్షన్లలో మనం గెలవడం అనేది చాలా కష్టం అనుకున్నాడు. అనుకొని బీజేపీతోటి జనసేనతోటి పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతోటి జనసేనతోటి పొత్తు పెట్టుకున్నా కూడా 3 పార్టీలు ఒకటయ్యి ఏమైనా మనం 3 కలిపి ఏ విధంగా అయినా ఓడించాలనే ప్రయత్నం చేశారు. అయితే అది కూడా ఫలించే పద్ధతిలో కనిపించకపోయేటప్పటికీ ఆయన ఒకటే చేశాడు, ముందు పెన్షన్లు ఆఫ్ చేద్దాం, పెన్షన్లు ఆఫ్ చేస్తే ప్రజలు అడ్డం తిరుగుతారు అని అనుకున్నాడు. పెన్షన్లు ఆఫ్ చేయడానికి కోర్టుకు పోయి వాలంటీర్స్ని మాత్రం ముందు పక్కన పెట్టాడు. పక్కన పెట్టి మీకు పెన్షన్లు అనేటివి సరైన టయానికి రానివ్వకుండా అడ్డుపడ్డాడు. అది ఆయనకు ఫుల్ యాంటీ అయింది. పెన్షన్లు మాకు రానివ్వకుండా చేస్తాడా ఈ పెద్ద మనిషి, ఇతనికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. తర్వాత అది యాంటీ అనేది వచ్చింది, నాకు యాంటీ వచ్చింది అని చెప్పి అనుకున్న తర్వాత సరే మనిషినే లేపేద్దామనే పద్ధతిలో ప్లాన్ చేశాడు. మొన్న రాత్రి ఆయన సభలో ప్రసంగిస్తుండగా ప్లాన్ చేసి రాయితో కొట్టడం జరిగింది. రాయితో కాబట్టి సింపుల్గా కొంత ఏదో 2-3 కుట్లు పడి బయటపడ్డాడు. అదే ఏదన్నా పిస్టల్ గన్నుతోనో కాల్చుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి మనకు దొక్కేవాడు కాదు. అంటే అతను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిది క్రూయల్ మెంటాలిటీ. ఆయన వాళ్ళ మామగారి దగ్గరికి ఒక ఏజెంట్ టైప్లోనే పోయాడు. మామ అయినా కూడా ఆయన భావభర్తలు కానీ ఆ ఎన్టీ రామారావుకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరిని కూడా పైకెక్కరానిలా. ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీని, ఎన్టీ రామారావు ఫ్యామిలీని అంతా నాశనం చేశాడు. అతనికి మన తనాల, నాకు నా చేతిలో పవర్ ఉంటే చాలు, నేను పవర్ ఉన్నప్పుడు నేను ఏ విధంగా అయినా ఆటలాడించగలను అనే పద్ధతి, అన్నటువంటి మెంటాలిటీ చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డి ఆయన పదవి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఉండారు, ఎలా కాపాడాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళని కూడా పార్టీలు కులము మతము అనేది లేకుండా అంటే టీడీపీలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని పథకాలు వచ్చే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు ఎమ్మెల్యేస్కి ఆయన ఒకటే డైరెక్షన్ ఒకటి ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ప్రతి ఇంటికి వెళ్ళండి, గడప గడపకి తిరగండి, వాళ్ళకి ఏ పథకాలు వచ్చినాయో చూడండి, వచ్చినాయా రాలేదా, ఎందుకు రాలేదు అనేది అన్నీ ఎన్క్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎన్క్వైరీలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎంతంత వచ్చింది అనేది క్లియర్గా తెలుసుకున్నారు. అంటే ఆయన ఇచ్చింది చేరిందా లేదా అనే విధంగా ఎన్క్వైరీ చేయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ప్రజల్ని మంచిగా కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎవరిని చంపుదామా, ఏ విధంగా తీసుకుందామా చేతికి పవరు అనే పద్ధతిలోనే ఆలోచిస్తుంటాడు, కానీ ఎవరికి మంచి చేయాలనే గుణం గలవాడు మాత్రం కాదు.
కాబట్టి రేపు నెల 13వ తేదీ జరిగే ఎలక్షన్లలో నేను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి ఎంపీగా నిలబడుతున్నాం. ఫ్యాను గుర్తు మీద మంచిగా ఓటు వేసి మా ఇద్దరిని బంపర్ మెజార్టీతో గెలిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థానంలో కూర్చుంటారు.